అనగనగా ఒక ఊరిలో కెట్టు అనే అబ్బాయి ఉండేవాడు అతను సన్నగా ఉన్నందున అందరూ అని పిలిచేవారు వాడికి ఆ పిలుపు నచ్చేది కాదు ఎవరన్నా అలా పిలుస్తే చాలా కోపం వచ్చేది ఒకరోజు స్కూల్కి వెళ్తుంటే అని పిలుపు వినబడుతుంది వెనక్కి తిరిగి చూస్తాడు ఎవరూ లేకపోయేసరికి తిరిగి వెళ్తుంటాడు మళ్ళీ అని పిలుపు వినబడుతుంది స్కూల్కు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుండగా వెనక్కి తిరిగి చూస్తాడు ఎవరూ ఉండరు అదేంటి ఎవరూ లేరు కాని లొట్టాయ్ అని వినబడుతుంది అని అటు ఇటు చూస్తాడు పక్కనే ఉన్న పాలకూర మొక్కలు అటు ఇటు చూస్తున్నావు అప్పుడు కిట్టుకి కోపం వచ్చి పాలకూర మొక్కల్ని తీసుకెళ్లి వాళ్ళమ్మకు ఇచ్చి కూర వండమని చెప్పాడు ఆ పాలకూర ఈరా నిన్ను లొట్టాయి అన్నందుకు కూర వండమంటావా ఇప్పుడు చూడు నేను ఏమంటాను అని పాలకూర ఉడుకుతూ అంటుంది కిట్టుకి కోపం వచ్చి కూరను తీసుకెళ్లి పెరట్లో పారబోస్తాడు అప్పుడు ఆ కూరని ఆవు తింటుంది కిట్టుకి బాగా ఆకలిగా ఉండటంతో వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి అమ్మా ఆకలిగా ఉంది నాకు పాలు కావాలమ్మా అని అంటాడు అప్పుడు వాళ్ళమ్మ ఇంట్లో పాలు లేవు ఆగు ఆవు దగ్గరికి వెళ్ళి తెస్తాను అంటుంది ఆవు పాలు పితుకుతుండగా పాలు కూడా చూయి 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 లొట్టాయి అని అంటాయి కిట్టుకి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్తాడు వాళ్ళమ్మ గ్లాసులో పాలు తీసుకొచ్చి ఇస్తుంది కిట్టు పాలను చూసి నన్ను లొట్టాయి అంటావా చూడు ఇప్పుడేం చేస్తాను అని పాలు పిల్లికి పోస్తాడు ఆ పాలు తాగిన పిల్లి కూడా అంటుంది కిట్టుకి కోపం వచ్చి పిల్లిని తెరమేస్తాడు కిట్టు ఏంటో అందరూ నన్ను లొట్టాయి అంటున్నారు అని బాధతో ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ పక్కనే ఉన్న నీటిలో రాళ్ళు వేయడంతో అప్పుడు నీళ్లు కూడా బుడుంగు బుడుంగు లోట్టాయి బుడుంగులొట్టాయ్ అంటాయి కిట్టుకి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్తాడు దారిలో ఒక కుక్క కిట్టును చూసి అంటుంది కిట్టుకి చాలా కోపం వస్తుంది అప్పుడే నుండి ఒక తాతగారు వస్తారు ఆ తాతగారి చేతిలో ఉన్న కర్రను కుక్క చూసి భయపడి పారిపోతుంది ఆ తాతగారి చూసిన కిట్టుకి తాతగారిని ఎవరో హేళన చేయడం గుర్తుకు వచ్చి చెవిటి తాత చెవిటి తాత నీ పేరేంటి అని అడుగుతాడు వెంటనే తాతగారు కిట్టు దగ్గరికి వచ్చి నా పేరు రాఘవయ్య అని చెప్పాడు భయంగా పారిపోబోయాడు అప్పుడు రాఘవయ్య కిట్టుని ఆగమని అంటాడు చూడు బాబు నిన్ను హేళన చేస్తున్నారనే కదా కోప్పని బాధపడుతున్నావు మరి నువ్వు కూడా వాళ్ళలాగే ప్రవర్తిస్తే ఎలా నాయనా నాకు చెవుడు లేదు ఒకవేళ ఉన్నా కూడా ఎవరేమన్నా నేను పట్టించుకోను కాని అందరూ నాలాగా ఉండరు కదా నీలా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి హేళనగా మాట్లాడడం మంచిది కాదు నాయన ఇదంతా మిగిలిన వాళ్ళెవ్వరికీ చెప్పకుండా నీతో మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మంచి పెళ్ళాడివి మంచి విషయాలు చెప్తే అర్థం చేసుకునే మనసు నీకు ఉందని నా నమ్మకం అని రాఘవయ్య వెళ్ళిపోయాడు ఆయన చెప్పిన మాటల గురించి కిట్టు ఆలోచించి అవును కదా అలా హేళన చెయ్యడం తప్పు ఇప్పటి నుంచి అలా ఎవ్వరినీ హేళన చెయ్యను అని మరుసటి రోజు స్కూల్కి వెళ్తుంటాడు అప్పుడే నుంచి తాతగారు రావడం చూసి వెంటనే తాతగారి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు తాతయ్య నిన్న నిన్ను అలా హేళనగా మాట్లాడడం తప్పు నన్ను క్షమించావు కదూ ఇంకా నేను నుంచి ఎవరిని అలా హేళనగా మాట్లాడను అంతేకాకుండా నన్ను ఎవరేమన్నా పట్టించుకోను నువ్వు చెప్పిన మాటలు నాకు బాగా నచ్చాయి తాతయ్య అని వెళ్ళిపోతాడు నుంచి కిట్టు ధైర్యంగా బయటకి వెళ్ళి ఆడుకోవడం మొదలుపెట్టాడు అంతేకాకుండా ఏమన్నా పట్టించుకోలేదు